ఇప్పుడు మనం తెలుసుకోబోయే 49వ సమస్య రక్తం త్వరగా గడ్డ కట్టాలంటే మనకి ఎప్పుడన్నా తెగుతుంది లేదా ఏదైనా కోసుకుంటుంది రక్తం బలబల కారుతూ ఉంటుంది అలాంటప్పుడు రక్తం ఎక్కువ కారిపోకుండా అక్కడ గడ్డ కట్టాలంటే ఏం చేయాలి మామూలుగా మన శరీరంలో లివర్ లో రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాలు తయారవుతాయి అవి రక్తంలో ఎప్పుడు ఉంటాయి కొండకు చిల్లు పడితే నీరు కారిపోతుంది అలాగే మనకు తెగినప్పుడు రక్తం అంతా 5 లీటర్ల అట్లా కారిపోయింది అనుకోండి మన ప్రాణం పోతుంది కొండకు చిల్లు పడితే కొండ ఆటోమేటిక్ గా ప్యాచ్ చేసుకోలేదు సైకిల్ ట్యూబ్ కి ముళ్ళు గుచ్చుకుంటే పంచర్ ట్యూబ్ వేసుకోలేదు కానీ మన శరీరంలో ఎక్కడన్నా తెగినా కోసుకున్నా తనంతట తానుగానే రక్తం కారకుండా వెంటనే ప్యాచ్ వేయగలదు అక్కడ ఆ రక్తం కారకుండా నివారించగలదు నిమిషాల్లోనే జరిగిపోతుంది ప్రక్రియ అంతా మరి ఎప్పుడన్నా అట్లా తెగినప్పుడు రక్తం ఎక్కువ కారకుండా త్వరగా గడ్డ కట్టాలంటే మనము కొన్ని విషయాల్లో తెలియక ఏం చేస్తాం వెంటనే ఆ రక్తం కారే దగ్గర తెగిన దగ్గర కొంతమంది కాఫీ పొడిని పెట్టేస్తారు కొంతమంది పంచదార పెట్టేస్తారు కొంతమంది ఇంకేదో పెడుతుంటారు కొంతమంది పల్లెల్లో చిన్న తాడి చెట్లకు బొందలు అంటారు కదా ఆ పువ్వు తీసుకొచ్చి అందులో పెట్టేస్తుంటారు అలా ఏం పెట్టకూడదు అనమాట మీకు అందుబాటులో ఉండే ఫ్రిడ్జ్ లో నీరు కానీ చల్లటి నీరు కానీ ఏదైనా ఉంటే తీసుకుని ఆ చల్లటి నీళ్ళతో గుడ్డ తడిపేసి చుట్టేసేసరికి ఆ భాగం వెంటనే చల్లగా అవుతుంది ఆ చలికి రక్తనాళాలు సంకోచిస్తాయి ముడుచుకుపోతాయి అనమాట వేడికి వ్యాకోచిస్తే మనం కూడా చూడండి వేసవకాలం వేడి అనుకోండి షర్టలు తీసి ఇట్టిట్టు అంటుంటాం గాలాడక అదే చలికాలం చూడండి మునగర తీసుకుని ముడుచుకుంటాం ఆ భాగంలో చల్లదనాన్ని మనం అలా కరిగించేసరికి సూక్ష్మమైన రక్తనాళాలు క్లోజ్ అవుతాయి అనమాట అందుకని బ్లీడింగ్ ఆపటానికి అది మంచిది క్లాటింగ్ అవటానికి కూడా త్వరగా చల్లదనం మంచిది అనమాట అందుకని వెంటనే అక్కడ ఆ చల్లటి గుడ్డ తడిపింది చుట్టేసేస్తే గట్టిగా రక్త ప్రసరణ కాస్త ఒక నిమిషం లోపలనే గడ్డ కట్టేసి కారటం ఆగిపోతుంది అనమాట మామూలుగా ఆ కారటం ఆగిన తర్వాత ఆ గాయంలో చాలా మంది రకరకాలుగా పెడుతుంటారు ఏమీ పెట్టకుండా కొద్దిపాటి కోత అనుకోండి ఆటోమేటిక్ అదే కలిసిపోతుంది లేదా ఒక మాదిరిగా ఉంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది అలాంటి కాస్త మంచి పసుపు ఈ మధ్య కల్తీ పసుపు ఎక్కువ వస్తున్నారు అవి పెడితే పుండ్లు మానవు నాచురల్ యాంటీబయాటిక్ లాగా యాంటీసెప్టిక్ ఏజెంట్ గా రెండు రకాలుగా పసుపు పనికి వస్తుంది అనమాట అలాంటి పసుపు ఆ బ్లీడింగ్ అయ్యి కారటం కడిగేసుకుని శుభ్రంగా ఉన్న తర్వాత అందులో పెట్టేస్తే అసలు చక్కగా మాడిపోతుంది అనమాట ఏమి మందు అయ్యక్కర్లు అసలు జనరల్ గా ఏంటంటే మనకు తుప్పట్ని తెగినప్పుడు వైద్యుల సలహా తీసుకోవటం మంచిదే కానీ మన ఇంట్లో వాడుకునేవి తుప్పు లేని ఎప్పుడన్నా చాకు కత్తిపేట కాస్త కొడవలు తెగినప్పుడు అదేమి ఇబ్బంది కాదు బ్లేడ్ కానివి అలాంటప్పుడు సెప్టిక్ కాకుండా అట్లా వేయచ్చు అప్పటికప్పుడు మనం కడిగేసిన తర్వాత శుభ్రంగా అక్కడ ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత మనం ఇట్లాంటి పసుపు పొడి పసుపు అక్కడ వేసేసి ఉంచవచ్చు అనమాట కానీ తెగినప్పుడు అందులో ఈ కాఫీ పొడులు పంచదారలు ఏదైనా ఏదైనా వేరే రక పదార్థాలు పెట్టారనుకోండి అవన్నీ అక్కడ సెప్టిక్ చేస్తాయి అనమాట దాన్ని గంటటానికి మళ్ళీ అక్కడ కొత్త సమస్య మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంచేత అలాంటివి ఏమి పెట్టకుండా ఉంటే మంచిది మరీ ఎక్కువ లోతుగా ఎక్కువ పొడవుగా తెగినప్పుడు డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు ఏదైనా కుట్టు వేయించుకోవటం కానీ వేరే ఏమైనా కట్లు కట్టించుకోవటం కానీ అవసరమైన పరిస్థితులు అట్లా చేస్తే మంచిది సాధ్యమైనంత వరకు చిన్న చిన్న విషయాలు ఇట్లా జరిగినప్పుడు ఇలా చేస్తే మనం కంగారు పడక్కర్లేదు కొద్దిగా రక్తం కళ్ళ కనపడేసరికి చాలా మంది కంగారు పడిపోతుంటారు అది ఏమీ అవ్వదు పెట్టేసి తాగేస్తుంటారు ఈ రక్తం ఏదో పోతున్నదని నోట్లో వేడిగా ఉంటుంది కదా ఇంకెట్లా అదే నోట్లో పెట్టుకు తాగక్కర్లా పోతే పోనివ్వండి ఆ రక్తం తయారవడానికి ఒక పూట పట్టదు అంత సింపుల్ గా బ్లడ్ ఫామ్ అవుతుంది లోపల అంచేత ఆ కొద్దిపాటి రక్తం కారకుండా చల్లటి తడిగొడ్డే బాగా హెల్ప్ చేస్తుంది అది మనం దృష్టిలో ఉంచుకుంటే అక్కడ సెప్టిక్ కాకుండా ఇప్పుడు మనం చెప్పినట్టు చేసుకుంటే మంచిదని తెలియచేస్తూ ఇలాంటి సాధారణ సమస్యలకు మరిన్ని చిట్కాలను మనం తదుపరి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం.